గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్ర సాయిబాబాగా ప్రఖ్యాతి వహించిన ఎక్కిరాల భరద్వాజ గారిని షిరిడీ సాయిబాబానే స్వయంగా సిగరెట్లు కాల్చమని ప్రసాద రూపంగా అనుగ్రహించారట. అందుకని ఆయన సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడట. ఆ కథ ఆయనే స్వయంగా శ్రీ సాయిలీలామృతం పుస్తకము 225వ పేజీలో రాసుకున్నారండి. ఆ కథ చదివి వినిపిస్తూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది నా అనుభవం కూడా. నేను 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులకు చెబుతూ ఉంటే, ఇక్కడ ప్రేక్షకులు గమనించారో లేదో, ఈ ఎక్కిరాల గారు టైఫాయిడ్ జ్వరం వచ్చే ఆసుపత్రిలో పడున్నా సరే, అలాగే పాపం అనారోగ్య కారణాల వలన ఆసుపత్రిలో చేరిన ఇతర రోగులను ఇతను విశ్రాంతి తీసుకొనివ్వకుండా గురువారం రోజు ఈ సాయి మతం గురించి చెప్పి ప్రచారం చేస్తున్నాడండి. ఇక్కడ ఇలాంటి ప్రచారాలు సహజంగా హిందువులు చేయరు, క్రైస్తవ మతంలో ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు. పాపం అనారోగ్యం వల్ల ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో పడుంటే వీళ్ళు బైబుల్ తీసుకెళ్ళి స్వస్థత మహిమలు పేరుతోటి అక్కడ బైబిల్ చదివి ప్రార్థనలు ఏవో చేసి మతం మార్చే ప్రయత్నము క్రిస్టియన్స్ చేస్తారండి. అదే ప్రయత్నం ఇక్కడ ఎక్కిరాల గారు చీరాల ఆసుపత్రిలో చేస్తున్నారు. సాటి రోగుల కట గురువారం రోజు సాయి గురించి వివరిస్తున్నాడట. తర్వాత ఏం జరిగిందో చదువుతాను. సాటి రోగులకు చెబుతూ ఉంటే ఒకరు, ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండావాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పాడు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఇతను ఈ సాయిబాబా ప్రచారం సాటి రోగుల దగ్గర చేస్తూ ఉంటే వాళ్ళలో ఒక ఆయనట, ఈ చీరాల్లో ఒక ఆయన ఎండావాన ఏం పట్టించుకోకుండా పిచ్చివాడిలాగా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడండి. ఆయన నిజంగా పిచ్చివాడా, పిచ్చివాడి రూపంలో ఉన్న మహాత్ముడా, మీరు వచ్చి కాస్త టెస్ట్ చేసి మాకు నిర్ధారణ చేసి చెప్పండి అని ఈ ఎక్కిరాల గారిని అడిగారు. అంటే ఎవరైనా తిరుగుతూ ఉంటే పిచ్చి పిచ్చిగా వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళా, లేదంటే పిచ్చివాడి రూపంలో ఉన్న మహానుభావుడా భగవంతుడా అని నిర్ధారించేది ఇక్కడ ఎక్కిరాల గారు అన్నమాట. ఇంకా ఆయన ఏం రాస్తున్నాడో చూడండి. అది సాయి సందేశం అనిపించిందట. ఇలా పోయి రోడ్ల మీద తిరిగే పిచ్చివాళ్ళందరిలో నిజంగా పిచ్చి ఉందా, లేదా పిచ్చివాడి రూపంలో ఉన్న మహానుభావుల దత్తాత్రేయ స్వరూపాల పిచ్చివాడి రూపంలో ఉన్న భగవంతుడా అనేసి పోడేనెళ్ళి నిర్ధారించడం అనేది సాయిబాబా నాకు పంపించిన సందేశము, సాయిబాబా నాకు ఇచ్చిన ఆజ్ఞ మెసేజ్ అనేసి ఈయనకి అనిపించిందట. ఈయనకంటే అలా అనిపించిందట. ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయనక హోటల్ పెంకుల పంచలో ఉన్నారు. వారి గుడ్డలు చిరిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కుడికాలు బోదకాలు. సిగరెట్టు తాగుతూ మతులేని వానిలా నిర్వీకారంగా చూస్తూ ఉన్నారు. అది మొత్తానికి వెళ్ళాడు ఇతను ఆ పిచ్చివాణి దగ్గరికి. ఆయన ఏదో ఒక హోటల్ బయట ఏదో ఒక షెడ్లో పంచలో పడున్నాడట. చినిగిపోయిన బట్టలతోటను జుట్టంతా కూడా అలా జట్లు కట్టుకుపోయి ఉండి ఒక కాలు బోదకాలు సిగరెట్లు కాల్చుకుంటూ చూస్తున్నాడట. పిచ్చి చూపులు చూస్తూ ఉంటే ఈయన ఏమని సంబోధించాడో చూడండి. నిర్వీకారంగా చూస్తున్నాడట. ఆ మతులేని ఆయన చూసే చూపు నిర్వీకారమైన చూపు అనేసేసి చెప్తున్నాడండి ఈయన. అసలు ఈ నిర్వీకారమైన దృష్టి గురించి శాస్త్రాలలో ఏమని రాసింది? భక్తి జ్ఞాన వైరాగ్యాలను వంట పట్టించుకొని సంసారంలో ఉంటూ కూడా ఈ సంసారం శాశ్వతం కాదని గ్రహించి, సంసారము మాయా అని తెలుసుకొని భ్రమలకు లోనవ్వకుండా ప్రేమతోటి భగవంతుడి కోసం మనం చేసే పూజ అనే ఒక భక్తి భావనతోటి శ్రద్ధతోటి తన కర్తవ్య కర్మను ఎవరు నిర్వర్తిస్తారో అలాంటి వైరాగ్యవంతులు మోహాన్ని కలుగజేసే సంసారం వైపు చూసే చూపుకి నిర్వీకారమైన చూపు, నిర్వీకార దృష్టి అని అర్థం. ఈ ఎక్కిరాల గారేమో ఇక్కడ మతి స్థిమితం లేక సిగరెట్లు తాగుతూ పిచ్చి చూపులు చూస్తూ ఉన్న వ్యక్తి చూపుల్ని నిర్వీకార దృష్టి అని నిర్ధారించి పుస్తకంలో రాసిపడేశారు. నేను ఎన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు, కానీ వారి సన్నిధిలో నా మనసంతో ప్రశాంతమైనది. ఆయన అవధూత. మళ్ళీ చదువుతున్నాను ఈ లైను.
వారి సన్నిధిలో నా మనస్సు ఎంతో ప్రశాంతమైనది. ఆయన అవధూత. ఈ ఎక్కిరాల భరద్వాజ గారికి సహజంగా పిచ్చోళ్ళు ఎవరు తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ అవధూతలు దత్తాత్రేయ స్వరూపాలు భగవంతుడు అనేసి నిర్ధారణ చేస్తారు. సహజంగా వారు రచించిన పుస్తకాలు చదివితే మనందరికీ ఆ విషయం తేలిగ్గా అర్థమైపోతుంది. ఇతనికి ఇలాంటి పిచ్చి వాళ్ళందరితోటి తిరగడం మొదటి నుండి అలవాటు కాబట్టి సహజంగా అలాంటి పిచ్చోళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఇతనికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి ఏ ప్రదేశం ఇష్టమో అక్కడ కూర్చున్నప్పుడు సహజంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వాళ్ళ వాళ్ళకు ఇష్టమైన వ్యక్తులతో గడిపినా కూడా మనసు సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఏ ప్రదేశాలలో లేదా ఏ ఏ వ్యక్తుల మధ్య మనసు ప్రశాంతంగా ఉంటుందో అనేది వారి వారి వ్యక్తిగతమైన సౌశీల్యం మీద, వాళ్ళ నైతికత మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ అలవాట్ల మీద అలవాటు పడి ఉంటుంది. సహజంగా అలా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కొందరు మనస్సు ప్రశాంతంగా ఉండాలని బార్కి వెళ్ళి మద్యం తాగుతారు. అక్కడ వాళ్ళకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక ఆ బార్ అనేది ఒక పుణ్యక్షేత్రం కింద లెక్కకొస్తుందా? అలాగే అతనికి మద్యం కలిపి సప్లై చేసే సర్వరో బేరరో ఏదో అంటారు కదా, అతడు అవధూత లెక్కకొస్తాడటండి. అలాగే కొందరు ప్రశాంతంగా ఉండడం కోసమే వేసవి దగ్గరికి వెళ్తారు, కొందరు ప్రశాంతంగా ఉండడం కోసమే సినిమా హాల్కి వెళ్ళి కూర్చుంటారు, కొందరేమో ప్రశాంతత కోసం గాలికి తిరుగుతారు, కొందరేమో అప్పులు చేస్తారు, కొందరు ప్రశాంతంగా ఉంటుందని ఎవరో ఒకరితో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉంటారు. మరి ఎవరెవరి సన్నిధిలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇక వాళ్ళందరినీ దేవతల లిస్టులో చేర్చేద్దామా? అలా చేయడము తప్పా కాదా? ఈ ఎక్కిరాల గారికి మతిస్థిమితం లేకుండా ఏదో ఒక హోటల్ బయట రేకుల షెడ్ దగ్గర కూర్చొని సిగరెట్లు కాల్చుకుంటూ ఉన్న అతని దగ్గరట మనసు ప్రశాంతంగా ఉందట, కాబట్టి ఆయన అవధూత అనేసి అతను నిర్ధారణ చేసేసాడు. ఆయన చెప్పిన ఈ విషయాన్ని గట్టిగా నమ్మమని ఎవరిని ఇక్కడ ఉదాహరణగా తీసుకొచ్చాడో చూడండి. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. భగవాన్ రమణుల వారట ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వాళ్ళు జ్ఞానులు అనేసి చెప్పారట. ఈ మతిస్థిమితం లేని ఆయన సన్నిధిలో ఇతని చిత్తం శాంతించింది కాబట్టి ఇతడు జ్ఞాని అవధూత అనేసి ఎకిరాల గారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరో రోజు ఆయనను నేను ఒక్కడనే దర్శించాను, మరలా అదే నిర్లిప్తత. సరే ఆ రోజుకి అయిపోయింది. ఆ మతిలేని ఆయన ఇతన్ని చూశాడు, ఇతను ఆ మతిలేని ఆయన్ని చూశాడు. కాసేపు ఆయన దగ్గర కూర్చున్నాడు, చాలాసేపు ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజుకు తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మళ్ళా పరీక్షిద్దామని మరలా వచ్చాడట. మరలా ఆయన అలాగే కూర్చున్నాడట, అలాగే నిర్లిప్తంగా ఉన్నాడట. ఏమండి, మతిస్థిమితం లేనాడు నిర్లిప్తంగా అలా కూర్చొని పిచ్చి చూపులు చూసుకుంటూ సిగరెట్లు గాల్చుకుంటూ ఉంటాడు. అలా కాకుండా ఆయన ఏమైనా ఈరోజు ఈనాడు పేపర్లో న్యూస్ ఏం వచ్చింది, దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాలు ఎలా ఉన్నాయి, సినిమా హాళ్ళలో ఊర్లో ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఇలాంటివి ఏమైనా చర్చిస్తారటండి? ఆ మతిస్థిమితం లేని ఆయన ఇలాంటి చర్చలేమి చేయకుండా అలా కూర్చున్నాడు కాబట్టి అతను నిర్లిప్తమైన వాడు, నిర్వికార దృష్టి కలిగిన వాడు కాబట్టి ఆయన అవధూతే అని పాపమీని నిర్ధారణకు వచ్చేసాడు. సకల సాధుస్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేను అడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. ఈ షిరిడి సాయిబాబా ఈ ఎక్కిరాల గారి దృష్టిలో భగవంతుడు. ఆ భగవంతుడిని ఇతడు ఎలా ప్రార్థన చేశాడో, ఏమడిగాడో, ఆయన డిమాండ్ ఏందో ఒకసారి చూడండి. నేను నిన్ను 100 సార్లు సాయి సాయి అని స్మరిస్తూ ఉంటాను. ఈ 100 సార్లు పూర్తయ్యేసరికి ఈ ఎదుటి కూర్చున్న పిచ్చివాడు నేను అడగకుండానే నాకు ప్రసాదం పెట్టాలి, నాకు ప్రసాదం ఇస్తే ఇతడు అవధూత సాక్షాత్తు షిరిడి సాయిబాబా స్వరూపమే, దత్తాత్రేయ స్వరూపమే, భగవత్ స్వరూపమే అని నేను నిర్ధారణ చేసుకుంటా. కాబట్టి నిన్ను కౌంట్డౌన్ స్టార్ట్ చేసి సాయి సాయి అని 100 సార్లు పిలుస్తూ ఉంటా, స్మరించుకుంటూ ఉంటా, ఈ లోపల ఈయన నాకు ఏదో ఒక ప్రసాదం చేతులు పెట్టాలి అని స్మరించడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకు ఒక సిగరెట్టు అగ్గిపెట్టా ఇచ్చి కాల్చమన్నారు. ఈ సాయిబాబా భక్తవత్సలుడు కదా, 100 సార్లు అవసరం లేదండి. ఇతను 40 సార్లు సాయి సాయి అని స్మరించడం మొదలుపెట్టాడో లేదో, ఆ ఎదురు కూర్చొని సిగరెట్లు కాల్చుతూ ఉన్న మతిస్థిమితం లేనైనా
ఎదురుగుండా కూర్చొని పెద్దలు కల్పిస్తూ ఏదో స్మరణ చేస్తూ ఉన్నాడని చూసి ఈయన కూడా నాలాగా పిచ్చోడేమోలే అనుకొని ఒక సిగరెట్ అగ్గిపెట్ట ఇతను కూడా ఆఫర్ చేశాడట. ఇంకంతే, షిరడీ సాయిబాబా నా మరో తొందరగా ఆలకించేశాడు. ఎదుట ఆయన నేను అడగకుండానే ప్రసాదం ఇచ్చాడు. ఏం ప్రసాదము? సిగరెట్ అగ్గిపెట్ట ఇచ్చేశాడు కాబట్టి ఇతడు కూడా అవధూతే. ఇతడు సాయిబాబా స్వరూపమే, దత్తాత్రేయ స్వరూపమే, భగవత్ స్వరూపమే అనేసి ఇతను ఫిక్స్ అయిపోయాడు. ఆయన నాకు ఒక సిగరెట్ అగ్గిపెట్టా ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదని పోయాను, నాకు అలవాటు లేదు అనబోయాడు కానీ అనలేదనమాట ఈయన. కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్ కాల్చాను. ఈ సాయిబాబా నా విశ్వాసానికి, నా భక్తికి పెట్టిన పరీక్ష ఇది. ఇప్పుడు నేను సిగరెట్ కాల్చకపోతే ఈ పరీక్షలో ఫెయిల్ అవుతాను అని ఇంతోటి బ్రాహ్మణుడు ఆ సిగరెట్ అగ్గిపెట్ట తీసుకొని వెలిగించి శుభ్రంగా కాల్చేశాడట. వెంటనే మరొకటి కాల్పించారు. అది వెంట వెంటనే రెండు సిగరెట్లు కాల్చేశాడు ఈయన. ఏదేమైనా మన ఎక్కిరాల భరద్వాజ్ గారు హీరో. తన తొలి అనుభవం, మొట్టమొదటిసారిగా సిగరెట్లు కాల్చే అనుభవంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు సిగరెట్లు ఊదిపదేశాడు ఈయన. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ చట్నీ కారపొడి పెట్టమన్నారు. అతడు తెచ్చాడు కానీ నాకు జ్వరమని తీసుకోలేదు. అతడు అవి స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షని తలచి తిన్నాను. తర్వాత దోశ ఉప్మా తినిపించి పాలు కాఫీ త్రాగించారు. అదంటండి, అక్కడ ఆ హోటల్ వాళ్ళు సహజంగా మతిస్తుంతం లేని వాళ్ళు ఇలా హోటల్ బయట ఎక్కడో తల్లాచుకుంటారు. ఈ హోటల్లో మిగిలిన కానీ ఏమైనా సరే సహజంగా దయతో మానవత్వంతో అలా మతిస్తుంత లేని వాళ్ళకి హోటల్ వాళ్ళు పెడుతూనే ఉంటారు. మనం అన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అలాగే ఆ హోటల్ అయినా ఈ బయటకు వచ్చిన ఆయనకు తెచ్చిస్తే ఇతనికి ఎదురు ఉన్న ఈ భరద్వాజ్ గారికి ఇచ్చారట. అది కూడా ఇక సాయిబాబా మహిమే అనేసేసుకుని శుభ్రంగా ఈయన తినేశారట. అలాగే కాఫీ పాలు కూడా శుభ్రంగా తాగేశారట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇందాకేమో ఈ మతిస్థిమితం లేని ఆయన్ని అవధూత అని నిర్ధారించాడు. ఇప్పుడేమో ఈయన స్వామి అని సంబోధిస్తున్నాడు. ఈయన స్వామి కూడా అనట. కొద్దిసేపట్లో డాక్టర్ గారు ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళి రమ్మన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఈ ఎక్కిరాల గారు చీరాలలో ఉన్న ఆ పిచ్చి ఆయన్ని చూసి అవధూత అని కన్ఫర్మ్ చేసుకొని ఆయన ఇచ్చిన సిగరెట్లు ఊదేసి ఆయన పెట్టిన టిఫిన్ ఏదో తినేసిన తర్వాతట చనిపోయేంత వరకు ఇక ఆయనకి జ్వరం రాలేదటండి. కాబట్టి ఆయన అవధూత, దత్తాత్రేయ స్వరూపము, సాక్షాత్తు ఆయన కూడా షిరడీ సాయిబాబా, ఆయన కూడా భగవంతుడు అని ఎక్కిరాల భరద్వాజ గారు పూజ్యులు నిర్ధారణ చేశారు. సాధారణంగా హిందువులందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణించడం మొదలు పెట్టాక నిదానంగా ఉన్న దురలవాట్లను వదిలేస్తారు. గీతా, రామాయణ, భారత భాగవతాది మహామహా గ్రంథాలను చదవలేకపోయినా కాస్త పూజలు చేయడము లేదంటే అయ్యప్పమాల లాంటి ఏదైనా దీక్షలు తీసుకోవడము ఇలాంటివి మొదలుపెట్టాక నిదానంగా ఆ మనుషుల్లో పరివర్తన కలిగి ఇంతకుముందు మాంసాహారం తినేవారు తర్వాత మాంసాహారాన్ని వదిలేయడము, ఇంతకుముందు మద్యపానము ధూమపానం లాంటి దురలవాట్లు ఉన్నవాళ్ళు ఇక తెలుసుకొని ఆధ్యాత్మిక జీవితంలో సాధనకి ఇవంత మంచివి కాదని, అలాగే అనారోగ్య కారకాలని గ్రహించి వాటిని వదిలేసి మంచి అలవాట్లు చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం వైపు, ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. మనము సహజంగా ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఎక్కిరాల భరద్వాజ గారు అలా చెప్పడం లేదు. ఎవరో మతిస్థిమితం లేని పిచ్చివాడొకడు సిగరెట్ ఇచ్చి కాల్చమంటే ఇది సాయిబాబా ఆజ్ఞ, ఆయన ఇచ్చిన ప్రసాదము అని భావించి ఇతను సిగరెట్లు కాల్చి చివరకు చైన్ స్మోకర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఇంకెవరైనా పిచ్చివాడికి మద్యం తాగే అలవాటు ఉండి తాగుతూ తన దగ్గరికి వచ్చిన ఎకరాల గారికి కూడా ఒక గ్లాసుకు మద్యం ఇస్తే ఇది కూడా సాయిబాబా ప్రసాదం అని తాగేస్తారా? ఇంకొకటి ఎవడో మాంసం తింటూ ఇతను వచ్చాడు కదా ఇతను కూడా నాలుగు మొక్కలు మాంసం పెట్టేస్తే ఇది కూడా సాయి ప్రసాదం అనేసి తినేస్తాడా? పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలను చదవని హిందువులకు కూడా ఇది చాలా తప్పు, ఇది అసలు కరెక్ట్ కాదు అన్న విషయం తేలిగ్గా అర్థమైపోతుంది ఇక్కడ. మరి ఎక్కిరాల గారు ఇదంతా కరెక్టు, సాయిబాబా ప్రసాదంగా ఇచ్చాడు కాబట్టే నేను ఈ సిగరెట్లు కాల్చాను అనేసి చెప్తున్నాడు ఇక్కడ.
అంటే ఈ ఎక్కిరాల గారు ఎందుకు ఇలా తయారయ్యారని ఉద్దేశం ఏమిటంటే, శ్రీ వైష్ణవుల కుటుంబంలో, సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ ఎక్కిరాల గారు ఎలా జీవించాలి? నిత్యము క్రమం తప్పకుండా త్రిసంధ్యావందనము, అగ్నిహోత్ర విధి, గాయత్రి ఉపాసన, అష్టాక్షరి మంత్ర జపము, విష్ణు పూజ, నిరంతర హరినామస్మరణ. బ్రాహ్మణులకు అందులో వైష్ణవులకు ఏమాత్రము వదిలిపెట్టడానికి వీలులేని విద్యుక్త కర్మలు ఇవన్నీను. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వంటపట్టించుకొని హరిభక్తిని విశేషంగా ప్రచారం చేసి 10 మందికి ఆదర్శప్రాయుడిగా నిలబడాల్సిన ఈ ఎకరాల భరద్వాజ ఒక మహమ్మదీయ ఫకీరు సమాధికి పూజలు మొదలుపెట్టి ఆయనే దేవుడని విపరీతంగా తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేసి ఆయన తలకు తోచిన ఇష్టం వచ్చినట్టుగా పుస్తకాలు రాసేసి మతిపోయి రోడ్ల మీద తిరిగే పిచ్చి వాళ్ళందరినీ కూడా అవధూతల లిస్టులోకి, దత్తాత్రేయ స్వామివారి అవతారాల లిస్టులోకి, భగవంతుని అవతారాల లిస్టులోకి చేర్చేశాడు ఈయన. అసలు శాస్త్ర ప్రమాణమే లేని మహమ్మదీయ ఫకీరు షిరడీ సాయిబాబాని ఇతడు దేవుడిని ఎందుకు చేసేసాడు? ఎందుకంటే ఈతనికి అలా అనిపించింది. ఆ సమాధి సన్నిధిలో ఈయనకి మనశ్శాంతిగా అనిపించింది కాబట్టి చేసేసాడు. ఈ చీరాలలో మతి స్థిమితం లేని ఒక వ్యక్తిని అవధూతగా ఎలా నిర్ధారించాడు ఈయన? ఎందుకంటే ఆయన సన్నిధిలో కూర్చుంటే ఈయనకి మనశ్శాంతిగా అనిపించిందట కాబట్టి ఆయన అవధూత అని ఈయన నిర్ధారణ చేసేసాడు. ఇలాగే ఇంకా చాలామంది మతిపోయి తిరిగే వాళ్ళందరినీ కూడా అవధూతలు అని నిర్ధారించి ఈ పుస్తకంలో కథలు కోకొల్లలుగా రాసిపడేశాడండి ఈయన. ఇవన్నీ కానీ చదివితే ఏమనిపిస్తుందంటే, ఈ ఎకరాల భరద్వాజ అనే ఆయనకి శాస్త్ర ప్రమాణము ఏమీ అవసరం లేదు. ఈతని మనసుకి బాగుంది అనిపిస్తే చాలు, ఆయన దేవుడిగా, అవధూతగా, దత్తాత్రేయ స్వరూపంగా నిర్ధారించేసి పుస్తకాలు రాసేసి జనాల నెత్తి మీద వంటావధం రుద్దినట్టుగా రుద్దేస్తాడు. యథా గురు తథా శిష్య అనే శాస్త్ర వచనం ప్రకారము షిరడీ సాయిబాబా మొట్టమొదటిసారిగా జనాలకి కనిపించిన దగ్గర నుండి కూడా ఆ మసీదులో బతికి చనిపోయే వరకు కూడా అతను నిష్ఠగా నియమం తప్పకుండా 24 గంటలు చేసిన తపస్సు ఏదైనా ఉందంటే, నోట్లో పొగాకు చుట్ట పెట్టుకొని చిల్లుంగొట్టంలో ఆ పొగాకు ఏదో పెట్టుకొని గుప్పు గుప్పున పొగ పీల్చడం, షిరడీ సాయిబాబా చేసిన తపస్సు అదే. ఆయన ప్రత్యేకంగా దునివేయాల్సిన పని లేదండి, ఆయన నోట్లోనే పొగాకు చుట్ట రూపంలో ఎప్పుడూ కూడా అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శిష్యుడికి కూడా ఎవరో దారి పక్కన పిచ్చి ఆయన సిగరెట్ ఇస్తే షిరడీ సాయిబాబా పొగాకు కాల్చేవాడు గనక, నాకు కూడా ఇది పరీక్ష, ఇది ప్రసాదం రూపంలో తీసుకుని నువ్వు కూడా సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టు అని షిరడీ సాయిబాబాను ఆజ్ఞాపించాడు అని ఇంతోటి బ్రాహ్మణుడు కూడా సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. అంటే ఇంతోటి బ్రాహ్మణుడికి కూడా ఈ తురక మతంలో చేరాక తురక అలవాట్లు ఎలా వచ్చేసాయో గమనించండి. షిరడీ సాయిబాబాను ఆజ్ఞాపించాడు కాబట్టి చేశాను అని ఇంకేమేం దిక్కుమాలిన పనులు ఈయన చేశాడో మరి అది పరమాత్ముడికి తెలియాలి, ఈ పుస్తకంలో అయితే రాయలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటేనండి, ఈ షిరడీ సాయిబాబా గుళ్ళల్లో పూజలు చేసే పూజారులు అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ గుళ్ళల్లో చేరి పూజలు చేయడం మొదలుపెట్టాక ఈ పొగాకు కాల్చడము, మద్యం తాగడం, మాంసం తినడము మొదలుపెట్టారట. అంతేకాకుండా మాంసం గుడ్లు తింటే బలం బాగా వస్తుంది అనేసి ఎదుటి వాళ్ళకు చెప్పి మరీ శుభ్రంగా తినేస్తున్నారట. మన వీడియోస్లో కామెంట్ రూపంలో కూడా ఎంతోమంది ఈ విషయాన్ని తెలియజేశారు. రాముడిని ఆరాధిస్తే రాముడి బుద్ధులు, కాముడిని ఆరాధిస్తే కాముడి బుద్ధులు వస్తాయని సామెత ఒకటి ఉంది. ఈ తురక ఫకీర్ని దేవుడిని చేసి ఆరాధించడం మొదలుపెట్టాక బ్రాహ్మణులతో సహా ఎలా చెడిపోతున్నారో దయచేసి హిందువులు గమనించండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.